సత్కారాన్ని అందుకోబోతున్నటువంటి ఆత్మీయ మిత్రులు శ్రీ డాక్టర్ భాస్కర యోగి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ తెలుగు తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి పరమ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి సాహితీ సమరాంగణంలో అక్షర యజ్ఞం సాగిస్తూ సనాతన ఆధ్యాత్మిక సాంస్కృతిక జ్యోతులు వెలిగిస్తూ కలం పట్టి గలం విప్పి జనం గుండె తట్టి లేపుతూ మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందిస్తున్న సాహితీవేత్త జాతీయ కవి శ్రీ డాక్టర్ భాస్కర యోగి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ తెలుగు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డి గారికి అందించు ఆత్మీయ అభినందన పురస్కారం. తెలుగు భాష కోవిదుడు, అపర వివేకానందుడు, ఆదర్శ అధ్యాపకుడు, అజాత శత్రువు, ఆత్మీయుడు, అందరివాడు, మందస్మిత ముఖారవిందుడు, మృదు మధుర సంభాషణుడు, నిరంతర కృషీవలుడు, నిత్య సంతోషి, సత్య సంభాషి, నిగర్వి, నిరాడంబరుడు, మానవతామూర్తి, మహనీయ వ్యక్తి డాక్టర్ భాస్కర యోగి, నిజమైన కర్మయోగి. యవ్వాని నాలుకపై సరస్వతి నాట్యమాడు, యవ్వాని నోట పద్యం గద్యం జాలువారు, యవ్వాని పెదవిపై చిరునవ్వు మొలకలు, యవ్వాని నగుమోము పండువెన్నెల కాంతులీను, యవ్వాని పలకరింపుతో హృదయాలు పులకరించు, యవ్వాని చల్లని చూపు ప్రేమానురాగాలు పంచు, యవ్వాని స్నేహ హస్తము ఆత్మీయ అనుబంధాలు పెంచు, అట్టి అరుదైన వ్యక్తి ఆదర్శమూర్తి చైతన్య దీప్తి నిజమైన స్ఫూర్తి భాస్కర యోగి. ఆయురారోగ్య ఐశ్వర్యములనిచ్చి శాంతి సౌభాగ్య సుఖములిచ్చి ఆ ఏడుకొండల స్వామి ఎల్లవేళల మిమ్ము కంటికి రెప్పలాగా కాపాడుగాక. విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ, హెల్తీ, వెల్తీ, ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ లాంగ్ లైఫ్ భారత భారతి భాస్కర యోగి సార్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ చక్రపాణి సార్ కైండ్లీ హ్యాండ్ ఓవర్ ద సైటేషన్ అండ్ సర్టిఫికేట్ టు అవర్ భాస్కర యోగి సార్. ధన్యవాదాలు. నమస్కారాలు సార్. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు సార్. నమస్కారం. నౌ ఐ రిక్వెస్ట్ మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఈరోజు మా ఒక్కరిగా సార్, మొత్తం ఈ రాష్ట్రంగా దేశంలో ఉన్న ప్రతి టీచర్ కు ముందుకు నడిపించేదిగా ఉంది సార్. మీరు టీచర్ల పైన సమాజంలో ఉన్నటువంటి కొన్ని మిత్స్ ను మిత్తని ప్రూవ్ చేశారు సార్. మీ యొక్క మొత్తం ఈ 40 ఏళ్ల ప్రవర్తన వల్ల ఈ రోజు కూడా టీచర్ల ఉన్న ప్రజలకున్న అభిప్రాయం ఏంటంటే, ఉద్యోగం వచ్చిన మొదటి రోజే పుస్తకాలు గిరాటేస్తారు, ఇంకా చదువురు వాళ్ళు స్టాఫ్ రూమ్ లలో కూర్చొని కేవలము అని చిట్చార్జ్ చేస్తారు తప్ప చదువరని ఒక తప్పుడు అభిప్రాయం ఉంది సార్. మీరు ఎప్పుడు ఏ మీటింగ్ కు వచ్చా చేతిలో పుస్తకం పట్టుకుని వచ్చేవారు, మాకు పరిచయం చేసేవారు, ఇగో ఈ బుక్ చదివారని, ఈ రోజు కూడా అదే చేస్తున్నారు సార్. అంతేకాదు మీరు ఒక మాట అన్నారు, చివరి శ్వాస వరకు నేను బోధిస్తూ చచ్చిపోవాలని నా కోరిక అన్నారు సార్. నిజానికి ఈరోజు రిటైర్ అయినటువంటి టీచర్లు కొందరు ఆదర్శం లేకపోతే పర్పస్ లేకుండా అయ్యో చాలా కష్టపడ్డాం ఏం చేస్తామని టీవీల ముందులో వెజిటేట్ అయిపోయి షుగర్ కు బీపీలకు గురి అవుతున్నారు సార్, లక్ష్యం లేకుండా పర్పస్ లేకుండా. కానీ మీరు ఒక పర్పస్ క్రియేట్ చేస్తున్నారు సార్. చెప్పారు ఎన్ని సమస్యలున్నా కూడా, కంఠం లేకున్నా, ఏమి లేకున్నా కూడా, ఊపిరి సరిగ్గా మల్లకున్నా, ఇంతకంటే ఏం కావాలి సార్? ఎస్, మీ కోరిక తప్పకుండా, మీరు మాకు ఆదర్శం సార్, మీ అడుగులు అడుగు వేసి నడుస్తాం సార్. ఇంకొక మాట చెప్పారు సార్, చాలా మంది ఏంటయ్యా అని వృత్తి అంటే, ఐ ఆమ్ ఎ టీచర్ బై ప్రొఫెషన్, ఒక ఇంజనీర్ కాదు, ఒక డాక్టర్ కాదు, తల దించుకొని తప్పు చేసినట్టుగా ఐ ఆమ్ ఎ టీచర్ బై ప్రొఫెషన్. కానీ మిమ్మల్ని చూస్తే టీచర్ బై ప్రొఫెషనా, నా వృత్తి ఆ టీచర్ అంటే, ఐ ఆమ్ ఎ టీచర్ బై మై ప్యాషన్, ప్యాషన్, ఐఎమ్ ఎక్సైటెడ్. ఆర్ యు ఎక్సైటెడ్ టు బి ఎ టీచర్? రోజు క్లాస్ కు వెళ్తుంటే ఎక్సైట్మెంట్ ఉందా? మీరు ఉదాహరణ సార్ దానికి. కనుక మా అందరికీ కూడా ఈ మాటలు మాకు అనిపిస్తుంది, మీకు ఇచ్చినటువంటి ఈ చిరు సత్కారంగా సార్ మాకు మేమే గౌరవించుకున్నామని అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్సైటింగ్ ఎలక్ట్రిఫైయింగ్ వర్డ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ హనుమంత్ రెడ్డి సార్. సార్ జస్ట్ ఎ కపుల్ ఆఫ్ సెంటెన్సెస్ సార్. చెప్పండి సార్, చెప్పండి. ఐ వుడ్ లైక్ టు రికలెక్ట్
the phenomenal dedication to duty of staff of Puthalapattu Junior College. In fact, aa rojullo nenu cheppina maatani pattukoni staff of the Puthalapattu Junior College together with principal garu they were going in a jeep that yes met an accident and the principal died. మాటని గౌరవించి ఆ రోజుల్లో జూనియర్ కళాశాలలో పిల్లల్ని చేర్చాలనే ఉద్దేశంతో స్కూల్స్ దే వర్ ట్రైయింగ్ టు క్యాన్వాస్ ది అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ ఇన్ టు గవర్నమెంట్ కాలేజ్ అండ్ దిస్ వాజ్ చాలా మంది చేశారు. అన్ఫార్చునేట్లీ ది స్టాఫ్ ఆఫ్ దట్ కాలేజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అన్నమాట. లైట్ డౌన్ హిస్ లైఫ్ ఇన్ దట్ పర్సన్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ రిమెంబరింగ్ the sacrifice sir. ఇప్పుడు శ్రీ భాస్కర్ డాక్టర్ భాస్కర్ యోగి గారు తమ స్పందన తెలియజేయాలని కోరుతున్నాను. శ్రీవాణి గిరిజాచిరాజ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంస యోగోద్భవాం తే వేదత్రయమూజితూజాసు పురుషోత్తమాభుజవశ్రీకందరాశేసి. భారత్ భారతి సంస్థ వారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆన్లైన్ వేదికైన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్యులు, నేను ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఈ రోజుకు సరిగ్గా 8 సంవత్సరాలకు 12 రోజులు తక్కువగా ఒక లెక్చరర్గా పనిచేశాను. 3 రోజుల క్రితమే పదోన్నతిలో వేరే కళాశాలకు వెళ్ళడం జరిగింది. అయితే వారం రోజుల క్రితం ఆర్డర్లు వచ్చినప్పటికీ ఈరోజు వరకు 3 రోజుల కింద వరకు చేరకుండా ఉన్నాను. ఇంటర్మీడియట్తో అట్లాంటి అనుబంధం ఉంది, పోవాలనా వద్దా అనేటటువంటి ఒక సందిగ్ధత ఆవరించి సరే చివరి నిమిషంలో 3 డేస్ క్రితం నేను కళాశాలకు వెళ్ళడం జరిగింది, డిగ్రీ కళాశాలకు. అయితే నేను ఉద్యోగంలోకి వచ్చిన నాటి నుంచి ఒక వ్యక్తి పేరు చాలా ప్రసిద్ధంగా వింటూ ఉన్నాం. ఎక్కడ పోయినా ఫలా కమిషనర్ గారు ఇలా చేశారు ఇలా చేశారు ఇలా చేశారని చక్రపాణి పేరు వింటూ నిజంగా ఎందుకో ఆశ అనిపిస్తుంది. వారి ఫోటోనైనా ఏమైనా చూడాలని ఎప్పుడు అనిపించలేదు, అనిపించలేదు, నెట్లోనో దేంట్లోనో చూడాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటే. వారి మాటలు వినేటటువంటి దృశ్యం కూడా ఈరోజు కలిగింది. మీ అందరిలో నేను వయసులో చాలా చిన్నవాణ్ణి, 42 సంవత్సరాల వాణ్ణి. చక్రపాణి గారి యొక్క చేతుల మీదుగా ఈ ఆన్లైన్ సర్టిఫికెట్ ను తీసుకుంటున్నందుకు వారికి మొట్టమొదటిగా వారి సేవలను కొనియాడేటటువంటి ఒక అవకాశం ఈ వేదిక పైన నిజంగా కలిగింది కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా హనుమంత్ రెడ్డి గారికి, సంయోజకులుగా ఉన్నటువంటి పెద్దలు సురేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే ఈ 8 ఏళ్లలో చాలా సార్లు వేదికల పైన మా గోనారెడ్డి గారిని తర్వాత అరవిని రాజేంద్ర బాబు గారిని చూశాను, కానీ వ్యక్తిగతంగా పరిచయం కాలేదు. భాస్కర్ రెడ్డి గారిని చూశాను, పరిచయం కాలేదు. కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల యొక్క విద్యా విధానంలో అత్యంతమైనటువంటి పటంగా ఉన్నటువంటి చాలా క్వాలిటీగా ఉన్నటువంటి ఇటీవల కాలంలో మనం మనసన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేవలం ఒక తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఒకవైపు ఉంటే మీరు తమిళనాడు కర్ణాటక ఒరిస్సా మహారాష్ట్ర 4 రాష్ట్రాల్లో ఎన్ని 8 సీట్లు సాధిస్తున్నారో కేవలం తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు అన్ని 8 సీట్లు సాధించేటటువంటి విధంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు. అట్లాంటి ఒక మూల స్తంభాలు లాంటి వ్యక్తుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
వారు వేసినటువంటి మార్గంలోనే ఈరోజు డాక్టర్ మస్సన్ రెడ్డి గారు మా కలింగట కుమార్ గారు లాంటి వ్యక్తులు ఈ వ్యవస్థను తీసుకొని వెళ్తున్నారు. మధ్యలో నేను ఒకసారి రెండు సార్లు వినోక్ నంద్ గారిని కూడా చూశాను. తర్వాత వేదికలో ఉన్నటువంటి ఇతర పెద్దలకి నమస్కారం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే భర్తృహరి చేసేటువంటి ఒక శ్లోకం గుర్తొస్తుంది. వలిభిర్ముఖ మాత్రాం ఫలితేనాం కితం సహ గాత్రాన్ని శిథిలాయంతే త్నైక తరుణాయతే అంటాడు. వలిభిర్ముఖ మాక్రాంతం అంటే ముఖము ముడతలు పడుతున్నది, గొంతు గాద్గద్యమవుతున్నది, మాట గొంతు నుంచి పెకరడం లేదు, కానీ తృష్ణైకా తరుణాయతే కోరికలు మాత్రం నిత్య యవ్వనంతో కేతుతున్నాయి. మాట భర్త మాట గుర్తుకొస్తుంది. బోనారెడ్డి సార్ చూసినా, రాజేంద్రబాబు గారు చూసినా, శ్రీ చక్రపాణి గారిని చూసినా, మరి వాళ్ళలో ఈ సమాజం పట్ల ఉండేటువంటి ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ, ఈ సమాజానికి కావలసినటువంటి శక్తిని జ్ఞానాన్ని ఇవ్వాలనేటటువంటి ఒక తృష్ణ ఒక అపూర్వమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు. అందుకే ఈ సమాజం ఎక్కడో ఒక చోట మంచి అనేది నిలబడుతుంది అంటే, ఒక చెట్టు నుంచి వందల విత్తనాలు పడిపోయినప్పటికీ ఏదో ఒక చెట్టు మొలుస్తుంది కదా. అట్లానే ఇట్లాంటి మానేయులు అన్ని వ్యవస్థలు కూడా ఒక చోట ఉన్నారు కాబట్టి ఈ వ్యవస్థలు ఇప్పటికీ బ్రతికి ఉన్నాయి. మనం చూసాం ఇవాళ కరోనాతో సుమారు 5 నెలలు ప్రపంచానికి మానవాళికే గర్వభంగం అయింది. కానీ ఎక్కడో ఒక చోట ఇట్లాంటి మహానుభావులే ఒక వలస కూలికి అన్నం పెడుతున్నారు, ఒకరికి మాస్కులు అందిస్తున్నారు, లాక్డౌన్ టైంలో భోజనాలు పెట్టారు. ఏదో రకమైనటువంటి ప్రేరణ ఈ మహనీయులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడో ఒక చోట ఇట్లాంటి మంచి పనులు జరుగుతున్నాయి. మరి మీ యొక్క ఆదర్శ భావాలు అనేటటువంటి ఎప్పటికీ ఈ సృష్టిలో గుర్తు పెట్టుకోదగిన విషయాలు సార్. సృష్టిలో మనం చాలా వ్యక్తులం అయినప్పటికీ ఎక్కడో ఒక చోట మనం చేసేటటువంటి మంచి అనేటువంటిది ఈ మొత్తం సృష్టి అంతా ఉదరసాయన శాస్త్రం అంటారు కదా, అంటే ఎక్కడ చోట మనం కదిపినా కానీ దాని యొక్క ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది. అట్లా ప్రపంచాన్ని మొత్తం కలిగేటటువంటి శక్తి అందరిలో ఉండేటటువంటిది ఒకటే అనే యొక్క తత్వశాస్త్రం చెప్తుంది. అంటే మన లోపల ఉండేటటువంటి ప్రకృతి, మనకు కనిపించేటటువంటి ఉండేటటువంటి ప్రకృతి యొక్క రూపాలు ఒకటే రూపంతో కూడినటువంటిది. ఈ ప్రకృతి యొక్క సూక్ష్మ రూపం మనలో ఉండేటటువంటి స్థూల రూపమే ఈ ప్రకృతిలో ఉంది. ఈ రెండింటి యొక్క అనుసంధానం ఎక్కడ జరుగుతుంది అంటే మీలాంటి ఒక మంచి సద్గురు వల్ల జరుగుతుంది. సద్గురు అంటే మన దేశంలో మనకు వ్యాసుడు మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను, 18 పురాణాలను, భాగవతాన్ని అందించిన తర్వాత, వేదాలను విభజించిన తర్వాత ఆధ్యాత్మిక లోకమాయనను ఒక ఆధ్యాత్మిక గురువు గుర్తుపెట్టుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురుపూర్ణ జరుపుకునేటటువంటి సాంప్రదాయం ఉంటే, ఈ దేశంలో ఒక ఉపాధ్యాయుని స్థాయి నుంచి ఈ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి పౌరుగా మొదటి పౌరుడిగా బాధ్యతలు నిలిచినటువంటి డాక్టర్ సేపల్లి రాధాకృష్ణన్ లాంటి మహనీయులు కావచ్చు, ఆనాడే విద్యకు అవిరళమైనటువంటి కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు కావచ్చు, ఒక స్వామి వివేకానందుడు కావచ్చు, ఒక దయానందుడు కావచ్చు, ఈ దేశంలో పుట్టినటువంటి ఒక అరవిందుడు కావచ్చు, ఎంతో మంది గొప్ప వాళ్ళు మీలాగే వాళ్ళు దేశం మొత్తం ప్రభావితం చేయవచ్చు. మీలాంటి వాళ్ళు ఎక్కడికక్కడ సమాజాన్ని, మీ చున్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి పని చేశారు. కాబట్టి ఒక గురువు యొక్క ఈ తత్వం ఏమిటి అంటే, గురువు అనేటటువంటి వాడు వ్యక్తిలో చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పనుల్లో మనిషిని నిర్మలుడుగా మార్చడం, అంటే వాళ్ళలో కల్మలు లేనటువంటి వ్యక్తిగా మార్చడం, వ్యక్తిని తనను స్వయం ప్రకాశితంగా అంటే తనకు తాను ఉదింపజేసుకునేటటువంటి వ్యక్తి మార్చడం, మూడవది వాణ్ణి పరిపూర్ణుడిగా మార్చడం, ఆ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణతగా మార్చే ఈ మూడు కార్యక్రమాలు గురువు యొక్క ప్రధానమైనటువంటి పనుల్లో ఒకటి. కాబట్టి గురువు తన యొక్క రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటాడు. అవసరం వచ్చినప్పుడు ఆయన ఒక వివేకానంద అవుతాడు, ఒక పూలే అవుతాడు, ఒక రాధాకృష్ణుడు అవుతాడు, ఒక అరవిందుడు అవుతాడు, ఎక్కడికక్కడ ఒక గోనారెడ్డి గారు అవుతారు, ఒక రాజేంద్ర బాబు అవుతాడు, ఒక సురేందర్ రెడ్డి అవుతాడు, ఒక చక్రపాణి గారు అవుతారు, ఏదో ఒక రూపంలో సమాజానికి నిర్దేశం చేసేటటువంటి వ్యక్తిగా మారుతాడు. ఆ మారడంలోనే చూడండి, ఇవాళ మనం ఒకప్పుడు మీరు పనిచేసేటటువంటి కాలంలో ఉన్నటువంటి చదువులో లేం,
ఉదాహరణకు ఏదైనా ఒక పదవి యొక్క అర్థం అవ్వాలంటే వాళ్ళ తెలుగు మాస్టర్ను లేకపోతే తెలుగు లెక్చరర్ను చెప్పేవాడు అప్పుడు. కానీ వాళ్ళు అక్కర్లేదు, ఒక అబ్బాయి వెంటనే గూగుల్లో కొట్టుకుంటే అని అర్థం చూసుకుంటాడు వాడు. మరి ఒక కేవలం సమాచారాన్ని ఇచ్చేటటువంటి గురువు ఉంటాడా ఎక్కడైనా ప్రపంచంలో? సమాచారాన్ని ఇచ్చేటటువంటి గురువు అయినప్పుడు ఒక వస్తువు వల్ల అట్లాంటి సమాచారాన్ని ఇస్తుంది కదా. కాబట్టి గురువు యొక్క పని సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు, వ్యక్తి లోపల చైతన్యాన్ని కలిగించడం. ఈ సృష్టి మొత్తం ఏర్పడ్డది మెటీరియల్ ఒకటి ఉంటుంది, దాంట్లో చైతన్యం ఒకటి ఉంది. పదార్థము చైతన్యం ఈ రెండింటితోటే ప్రతి వస్తువు ఈ సృష్టిలో నిర్మాణం ఉంది. ఏ పదార్థంలోనైనా చైతన్యం నింపగలిగినప్పుడే ఆ పదార్థానికి జీవం అనేటటువంటిది కలుగుతుంది. అట్లాంటి అద్భుతమైనటువంటి జీవం కలిగినటువంటి శక్తి మీ అటువంటి మహనీయులందరిది. అట్లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేశారు. అందుకే ఒక సాధారణ ఉపాధ్యాయుడు పాలు చెప్తాడు, మంచి టీచర్ వివరంగా బోధిస్తాడు, గొప్ప మాస్టర్ ఎంత క్లిష్టమైన అంశాన్న కరతలామరకం అయ్యేలా చేసి బోధిస్తాడు, అద్భుతమైన ఉపాధ్యాయుడు చదువరుల్లో స్ఫూర్తి రగిలిస్తాడు అంటాడు ఆర్థర్ వాట్. కాబట్టి చదువరుల్లో స్ఫూర్తిని రగిలించేటటువంటి వ్యక్తి మీలాంటి గురువుల్లో ఉందబట్టి ఎక్కడో ఒక చోటు మీరు నాటినటువంటి విత్తనాలు ఇవాళ సమాజంలో పనిచేస్తున్నాయి. అయితే ఇవాళ అందరం ఆలోచించాల్సింది ఏమిటంటే వ్యక్తికి చదువుతో పాటుగా సంస్కారము, వీళ్ళు ఇందాక పెద్దలు చక్రపాణి గారు అన్నట్టుగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇవాళ మనం చేయాల్సినటువంటి పని ఉంది. ఎందుకంటే ఇవాళ సమాజంలో మనం ఎన్ని అరాచకాలను చూడాలో అని చూస్తూ ఉన్నాం. ఆ చేసే వాళ్ళు చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు కాదు. తర్వాత విపరీతమైనటువంటి అవినీతి పనులు చేసేటటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? ఒక శంకరన్న గారో ఒక చక్రపాణి గారో లేకపోతే ఇట్లాంటి వ్యక్తులు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు, నాకు విక్రంగా పరిచయం ఉన్నటువంటి అరవింద్రావు గారు, కృష్ణారావు గారు లాంటి వాళ్ళు సమాజంలో ఎక్కడో ఒక చోట వాళ్ళ యొక్క ప్రభావాలు చూపిపోయారు. అయితే దాని యొక్క నడకను దీర్ఘకాలంగా సుదీర్ఘంగా కొనసాగించడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఉంది. అది లేనప్పుడు, అది లేకుండా సమాజంలో ఎప్పుడైతే ఆ వాక్యూమ్ ఖాళీ అనేది ఏర్పడుతుందో, ఏర్పడ్డప్పుడు సమాజంలో ఇట్లాంటి అతలాకుతలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే మనిషి లోపల గురువు యొక్క ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే వాడికి మార్కులు మాత్రమే నేర్పించేటటువంటి మూడు కాదు ఉపాధ్యాయుడు, వాడిని జ్ఞానిగా, చైతన్య శిలా స్ఫూర్తిమంతమైనటువంటి వ్యక్తిగా, స్వయం ప్రకాశితమైనటువంటి వ్యక్తిగా మలిచి అతని లోపల ఈ సమాజం లోపల ఉండేటటువంటి సేవా తత్పరత నింపేటటువంటి ఒక అమూల్యమైనటువంటి అమృత భాండం గురువు. అట్లాంటి ఒక లక్షణం ఈ జాతిలో మన దగ్గర ఉంది. ఉంది కాబట్టి గురువు ఎప్పుడు తన యొక్క రూపాన్ని మార్చుకుంటాడు. ఇందాక పెద్దలు గోనారెడ్డి చక్రపాణి గారు అన్నట్టుగా ఇవాళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళిపోయాం. వందలాది వేలాది ఉపన్యాసాల్లో నేను సార్లు చెప్పాను ఏమిటంటే ఒక టీచరు తాను పాఠం చెప్పాలనుకుని వచ్చాడు, రోజు విద్యార్థులకు పాఠం చెప్పాడు. ఒకరోజు ఆయనకి ఏదో పని ఉంది, అప్పుడు టేప్ రికార్డర్ ఉన్నది కాబట్టి టేప్ రికార్డర్లు ఆయన చెప్పాలి 40 నిమిషాల పాఠాన్ని దానిలో రికార్డ్ చేశాడు. ఆ టేప్ రికార్డర్ని తీసుకొని వచ్చి టేబుల్ పైన పెట్టి క్లాస్ రూమ్ లో బోర్డు పైన రాశాడు, ఈ రోజు కాస్త నాకు పని ఉంది, దయచేసి స్విచ్ నొక్కండి, మీరంతా ఈ పాఠం వినిపిస్తే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అని రాసి వెళ్ళిపోయాడు. రెండవ రోజు విద్యార్థులంతా ఏం చేశారంటే అలా ఒక టేబుల్ రికార్డర్ తీసుకొని వచ్చి వాళ్ళు కూర్చునేటటువంటి సీట్లు టేబుల్ రికార్డర్లను పెట్టేసి బోర్డు పైన రాసేళ్ళారట, సార్ మేము ఆడుకోవాల్సి మాకు, మీరు పాఠం చెప్పాలనుకుంటే దయచేసి మా రికార్డుని ఒత్తేసి మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి, మేము ఇంటికి వెళ్ళి రామన్నారు. అంటే దీన్ని మనం చాలా తక్కువ స్థాయిలో భావించి చెప్పేవాళ్ళం నిజానికి. కానీ ఇవాళ మనం ఆన్లైన్ లోకి వస్తే ఇవాళ మనం జో చెప్తున్నాము, ఆన్లైన్ లో పాఠాలు చెప్తున్నాము, యూట్యూబ్ లో పాఠాలు చెప్తున్నాం. ఉపాధ్యాయుడు తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కావలసినటువంటి సమాజానికి అందాడు. రాజేంద్ర బాబు గారు అధ్యాపకుని కంటే ఎట్లా పనిచేస్తాడు, అది ప్రిన్సిపల్ గా అయినప్పుడు ఎట్లా పనిచేస్తాడు, గోనారెడ్డి అధ్యాపకుడిగా ఉన్న తన యొక్క విధులు నిర్వర్తిస్తాడు, తాను ఆచార్యుడిగా మారుతాడంటే ఆ ఉపాధ్యాయుడు అధ్యాపకులకి బోధించేటటువంటి వ్యక్తిగా మారుతాడంటే ఒక సంఘ నాయకుడిగా అయినప్పుడు చెప్తాడు. అలా చక్రపాణి గారు అన్నారు, ఆయన కూడా ఒక లెక్చరర్ పనిచేశాను అని. అంటే ఆ బోధించేటటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో అది ఎప్పుడు అది ఆ బోధించే తత్వం అనేది నిరంతరం కొనసాగుతూ మనిషి లోపల ఈ కల్మాలు, ఈ నిర్మలత్వం వస్తుంది, కల్మషాలు పోతాయి, వాని వాడు స్వయం ప్రకాశితుడు అవుతాడు, వాని లోపల వ్యక్తిత్వం యొక్క వికాసం జరుగుతుంది, సేవా స్ఫూర్తి వాళ్ళు కలుగుతుంది, సమాజానికి వాడు ఒక్కసారి అద్దంలో చూసుకొని సమాజానికి ఏం చేయాలనో ఆలోచిస్తాడు.
ఈ ఒక్క విషయాన్ని గురించి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మన దేశంలో విద్యా విధానంలో అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఇష్టం మనకు ఉన్నది. ఉపనిషత్తుల్లో ఒక మాస్ ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాడు. ఉద్దారకుని శిష్యుడైనటువంటి ఒక విద్యార్థి ఆయన దగ్గర బాగా చదువుకున్నాడు. గురుకులంలో శ్వేతకేత అబ్బాయి పేరు. గురుకులంలో చదువుకున్న తర్వాత ఆయనకు అన్ని చదువులు నేర్పించాడు. బాబు నీ కుల విద్య అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళు అంటే వాడు అన్ని నేర్చుకున్నాను కదా, చాలా సంతోషంగా నేను ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నలను చూడొచ్చు అని చెప్పేసి బయలుదేరాడు. గేటు దగ్గరకు వచ్చాడు, తండ్రి అతన్ని ఆపేశాడు. నిజంగా ఎవరైనా విద్యార్థి ఇంటికి వస్తే ఏ తండ్రి అయినా ఇన్న వచ్చావు కదా అని వెళ్ళి అతన్ని ఇంట్లోకి తీసుకుంటాడు. కానీ ఆ తండ్రి అన్నాడు, నీవు నీ మొహంలో గర్వరేఖ కనిపిస్తుంది, అది పోయిన తర్వాతనే నా కడపలు కాలు పెట్టాలి అన్నాడు. ఏమిటి అన్నాడు, నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, గురువు గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళు అని. నేను ఇన్నాళ్ళు నేర్చుకున్నాను నాన్న అన్నాడు. లేదు లేదు, నువ్వు మళ్ళీ వెళ్ళు అన్నాడు. నేనేం చెప్పాలి మా గురువు గారి దగ్గరికి అన్నాడు. ఏది నేర్చుకున్న తర్వాత నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదో అది నేర్చుకొని నువ్వు మళ్ళీ రా అన్నాడు. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి ముందు నిలబడు. గురువుగారు, నేను మా నాన్నగారు నన్ను వెనక్కి పంపించారు, మీరేదో చెప్పాల్సిన అసలు విషయం నాకు చెప్పలేదట. అదేమిటి అన్నాడు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు అన్నాడు. ఏమన్నాడు మీ నాన్నగారు? ఏమీ లేదు, ఏది నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదో అలాంటిది నేర్చుకొని రమ్మన్నాడు మీ దగ్గర అన్నాడు. అంటే వెంటనే గురువుగారు ఆదేశం చేశారు, ఈ మన ఆశ్రమంలో ఒక 500 పశువులు ఉన్నాయి, అవి 1000 పశువులు అయిన తర్వాత నీకు వెళ్ళి తిరిగి రా అన్నాడు. దీంట్లో నాకు శిక్ష ఏముంది, దీంట్లో నేను చేసినటువంటి పని ఏముంది, నేను అడవికి వెళ్తే వాటంతా కలిపి పిల్లల్ని ఉత్పత్తి చేసి ఏం చేసే పనే ఉంది, గురువుగారు ఇలాంటి శిక్ష ఇస్తున్నారు ఏమిటబ్బా అని చెప్పేసి ఈ విద్యార్థి ఆవులను దోడుకొని అడవిలోకి వెళ్ళాడు. అతనికి వేదం వచ్చు, అతనికి రకరకాల విద్యలు నోటికొచ్చు, 100 శ్లోకాలు నోటికొచ్చు, ఒక చాలా గొప్ప పండితుడు, వ్యాకరణ శాస్త్రాలు వాడు నోటికొచ్చు, కావలసినటువంటి తర్క మీమాంసలు చదువుకున్నాడు. అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొదటి రోజు తాను ఎవరికైనా అది చెప్పాలి అనుకున్నాడు. అతన్ని సెలయేలు లెక్క పెట్టలేదు, చెట్లు లెక్క పెట్టలేదు, కొండలు లెక్క పెట్టలేదు, ఆఖరికి ఇంకెవరికి చెప్పాలి, తన ముందు పశువులు తప్ప ఇంకా లేవు. ఆ పశువుల దగ్గరికి వెళ్ళి ఏదో శ్లోకం చెప్పడానికి వెళ్ళాడు, ఏదో మంత్రం చెప్పడానికి వెళ్ళాడు. అవి కొమ్ములతో కుమ్మేశాయి. అప్పుడు అర్థమైంది వాడికి, అయ్యో నేను వీటికి ఎవరికి చెప్పలేనటువంటి అగ్ని అయిపోయాను, నేను నా లోపలికి ఒకసారి తొంగి చూసుకోవాల్సినటువంటి సమయం ఉంది, నా వ్యక్తిత్వాన్ని ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నా జ్ఞానాన్ని నేను మరొకసారి రచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తనలోకి తాను ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. వెంటనే మౌని అయిపోయాడు. అతనికి ఎప్పుడు 1000 పశువులు అయింది అతనికి గుర్తులంత అంతర్ముఖుడయ్యాడు. చివరికి ఆ పశువులే ఓ రోజు అన్నాయి, పద 1000 పశువులు అయ్యాయి, బయలుదేరదామన్నాయి. పశువులు ముందు నడుస్తున్నాయి, వెనకాల శ్వేతకేతు నడుస్తూ ఉన్నాడు. గురుగారు ఆశ్రమం బయట విద్యార్థులను కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఒక్కసారి అలా చూశాడు, 1000 పశువులు, వెనకాల శ్వేతకేతు, చాలా తేజవంతమైనటువంటి ముఖంతో, జ్ఞానం ప్రకాశించినటువంటి ముఖంతో, ఎలాంటి అకారాలు లేనటువంటి ముఖం, ముఖ్యంగా గర్వాలు వదిలిపెట్టినటువంటి ముఖంతో ప్రకాశిస్తూ నడుస్తూ ఉన్నాడు గంభీర. అప్పుడు శిష్యులందరినీ చూపిస్తూ గురువు అన్నాడు, 1001 పశువులు ఆశ్రమంలోకి వస్తూ ఉన్నాయన్నాడు. ఈ డైలాగ్తో కథ ముగుస్తుందండి. నిజంగా మనిషి లోపల ఇట్లాంటి గర్వాలు, కుల గర్వం, నేను చాలా పెద్ద కులం వాడినని లేదా నన్ను తక్కువ చూస్తున్నారని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానివ్వండి, డబ్బు గర్వం కానీ, పదవీ గర్వం కానీ, లేదా నా అంత తెలివైన వాడు లేడనే గర్వం కానీ, రూప గర్వం కానీ, నేను సమాజాన్ని మొత్తం కింద మీద చేయగలననేటటువంటి అధిక గర్వం కానీ, ఈ గర్వాలన్నీ ఇవాళ సమాజం విర్రవీగుతున్నాయి. ఆ గర్వాల వెంబడే మనుషుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. కాబట్టి మనమంతా ఇట్లాంటి గర్వాలను తుంచేటటువంటి గురువుగా మారి ఈ పెద్దలంతా వాళ్ళు పదవి విరమణ చేయవచ్చు కానీ పెదవికి విరమణ లేదు కాబట్టి అట్లాంటి ఒక సంకల్పాన్ని తీసుకునేటటువంటి కార్యంలో ఇంకా మీ యొక్క ఆశీర్వచనం అందరి మాలా చిన్నవాళ్ళ పైన ఉండాలని కోరుతూ, నాకైతే నేను ఇంతవరకు 19 సంవత్సరాలు నేను ఒక టీగా లెక్చరర్ గా పనిచేస్తూ, నేను ఏనాడు ఎవరిని అవార్డు అని 1000 సభలు ఉపన్యాసాలు చేసినాను, 100 వ్యాసాలు రాశాను,
అని ఎవరిని కోరుకోలేదు. ఈరోజు ఉదయమే హనుమంత్ రెడ్డి గారు అడిగినందుకు, ఎందుకంటే వారికి నాకు ఒక కుటుంబ సంబంధమైనటువంటి ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఒకటే ప్రాంతంలో పుట్టడం అనేటటువంటిది. తర్వాత సురేందర్ అన్న ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా ఆత్మీయులుగా మారారు. సరే ఇది అవార్డు ఎట్లా చేతులతో తీసుకునే అవార్డు కాదు, ఆన్లైన్ లో తీసుకునే అవార్డు, అయినా పెద్దలు చక్రపాణి గారు లాంటి మహనీయుని యొక్క చిలోంచి తీసుకునేటటువంటి అవార్డు కాబట్టి, దీన్ని కూడా గోనారెడ్డి గారు ఇచ్చినట్టుగా నేను ఈ సమాజం అట్లాంటి నిరంతరం సేవ చేసే ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ తమ బిడ్డల్ని చూసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో తర్వాత కళాశాలలు ఉపాధ్యాయులు గొప్పవాళ్ళు, పిల్లలు గొప్పవాళ్ళని వాళ్ళ కోసం సేవ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పాదాల చింతన నా యొక్క మీరు ఇచ్చినటువంటి అవార్డును సమర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. డాక్టర్ భాస్కర్ గారు, నో వర్డ్స్ ఫర్ యువర్ స్పీచ్. సరి అయినటువంటి సముచితమైనటువంటి ఎండింగ్ తీసుకుని ఇచ్చారు. మీరు అన్నారు, ఎస్ ఎ టీచర్ ఈస్ నాట్ టు గివ్ ఇన్ఫర్మేషన్ బట్ ఇన్స్పిరేషన్ అన్నారు. మీరు ఆ పశువుల గురించి చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది, 1000 పశువులు వస్తున్నాయి అంటే మా ఇంట్లో ఒక కుక్క ఉండేది 4 కింద. ఆ కుక్క వెంబడి ఉండి 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 మాకు పని ఏమైపోయిందంటే, ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే ఫ్రెండ్స్ వస్తే ఈ కుక్కతో ఉండి ఉండి మేము కూడా కుక్క స్థాయికి ఎదిగిపోయామనేవాడిని. వాళ్ళకి అర్థం కాదు కుక్క స్థాయికి ఎదిగిపోవడం ఏంటో ఇట్లా మాట్లాడుతున్నాను. నాకే అర్థమయ్యేది కుక్క స్థాయికి నేను ఎదిగిపోయానంటే అది గర్వంగా భావించేవాడిని. నిజంగా మీరు చెప్పిన దాంట్లో ఎంతో అర్థం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాదాపు 3 నుంచి అతిథులు, ముఖ్య అతిథి, మనం రెసిపియంట్స్ అందరూ కూడా చాలా ఓపికతో కూర్చున్నారు. మీరు మీకు అందరికి కూడా పదే పదే ధన్యవాదాలు చెప్పడానికి, అదేవిధంగా పెద్దలు చక్రపాణి సార్ యొక్క పాదాల దగ్గర నా తలను మోకరిల్లుతూ వారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మీ యొక్క నిత్య స్ఫూర్తి మాకు చివరి శ్వాస వరకు ఉండాలని నేను ప్రార్థిస్తూ ఇప్పుడు అందరికీ కృతజ్ఞతలు వందన సమర్పణ చేయడానికి మన సరస్వతి విద్యాపీఠంలో శైక్షణిక ప్రముఖ, రాష్ట్ర శైక్షణిక ప్రముఖ శ్రీ భూషణ్ గారిని నేను కోరుతున్నాను. భూషణ్ గారు, అందరికీ నమస్కారం. హి ఇస్ ద జాయింట్ సెక్రటరీ ఆఫ్ భారత భారతి. నమస్కారం అండి, నా పేరు కాసోజు భూషణ్. ఇక్కడ మనకి భారతి భారతి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఫిజికల్ గా లేకపోయినా ఆన్లైన్ లో మనం అందరం జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆహుతుల సభా సరస్వతికి మరొకసారి నమస్కారము. ఈ యొక్క సరస్వతి మాత పుత్రులైనటువంటి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ చక్రపాణి గారు, మిగతా వాళ్ళందరూ కూడాను చాలా మంది వచ్చారు, వాళ్ళందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా చక్రపాణి గారి పేరు విన్నాము, చూశాము, వారి యొక్క ఆటలు ఎంత స్ఫూర్తివంతంగా ఉంటున్నాయనేటువంటిది ప్రత్యక్షంగా ఈరోజు చూడడం జరిగింది. వాస్తవానికి ఎంతో స్ఫూర్తివంతమైనటువంటివి, ఒక్కొక్క మాట వారి మాట హృదయం నుంచి వచ్చినటువంటి అనుభవాల మాట కాబట్టి వారి యొక్క మాటకి మేము సదా కట్టుబడి వారి మార్గదర్శనంలో మనం నడుచుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అతిథి సత్కారం ఆన్లైన్ ద్వారానే అవార్డు అందుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి వారిద్దరు ఉన్నారు. వారు ముఖ్యంగా శ్రీ గోనారెడ్డి గారు. గోనారెడ్డి గారు వారి అనుభవపూర్వకమైనటువంటి మాటలు సదా వినడమే కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూశాము, వారి గొంతు సహకరించకపోయినా వారు ఎంతో రకమైనటువంటి బాధతోటి అంటే ఈ సభా ముందు వారి యొక్క ఆవేదనను వెలుగుచ్చారు. వ్యవస్థను సక్రమమైనటువంటి మార్గంలో వారు ఏ విధంగా గతంలో చేశారో ఆ యొక్క విధానం అంతా కూడా వారు చెప్పారు. మీకు ధన్యవాదాలండి ప్రత్యేకంగా ఈ భారతి భారతి ద్వారా. అదేవిధంగా భాస్కర యోగి గారు, వారి యొక్క యోగి నిజంగా వారి మాటల్లో ఒక యోగత్వం ఉంది. మా ఇంట్లో వింటున్నారు మీ మాటలన్నీ కూడా, గుణగుణ నడిచేటి గున్నాయను కెరుక్క అనేది ఆ పాట పాడలేంది ఆచి అని వారు అంటున్నారు. వాస్తవానికి వారి యొక్క జానపద సాహిత్యము, వారి యొక్క గొంతు ఎంతో మాధుర్యంగా ఉంటుంది. వారు మాట్లాడేటువంటి భాష, వారి స్ఫూర్తివంతమైనటువంటి ఆ యొక్క మాటలు, గత సంవత్సరము మేము కన్యాపూజ అనే కార్యక్రమం నిర్వహణ చేసాము ఉప్పుగూడ ప్రాంతంలో.
వారు ఆ కార్యక్రమానికి వచ్చి ఎంతో స్ఫూర్తివంతంగా మాటలు మాట్లాడారు. అటువంటి వారికి ఆ యొక్క అవార్డు దక్కడం అనేటువంటిది చాలా సహేతుకము. ఈ ఇద్దరు కూడా ఈరోజు ఆ యొక్క అవార్డు భారతి ద్వారా మేము అందించాము. మీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు భాస్కర్ యోగి గారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మంచి ఆస్వాదించినటువంటి ఇతర పెద్దలు అందరు కూడాను, ఆహుతులు అందరు కూడాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా మా హనుమంత్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు చాలా ఈ యొక్క కామెంట్ చేసి దాని కార్యక్రమాన్ని ఇంత ప్రొలాంగ్గా ఆన్లైన్లో మనకు మంచిగా అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చివరికి శాంతి పాఠం. ఇక్కడికి వచ్చి సందేశాలు ఇచ్చినటువంటి పెద్దలకు, భాస్కర్ రెడ్డి సార్కి, రాజేంద్ర బాబు సార్కి, కృష్ణ కుమార్ సార్కి, మిగతా పెద్దలందరికి కూడా, అలాగే ఓపికగా ఉన్నటువంటి అందరికి కూడా, చివరి వరకు కూర్చున్న వాళ్ళందరికి కూడా పదే 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 కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ముఖ్యంగా ఈరోజు అసలు ఒక ఆశ్చర్యము, అద్భుతము, ఉత్సాహము, ఉల్లాసము అన్నీ కలుగుతున్నాయి సార్. మన ముందున్నటువంటి పెద్దలు ఈ వయసులో 3 గంటల పైన కదలకుండా ఉండాలంటే అసలు వయసులో ఉన్న వారికే సాధ్యం కాదు. అసలు వాళ్ళ యొక్క పట్టుదల, దీక్ష ఇన్స్పైరింగ్ సార్. ఈరోజు మా ఉపాధ్యాయ లోకానికి మొత్తానికి పెద్దలు చక్రపాణి గారు, భూనారెడ్డి సారు, రాజేంద్ర బాబు గారు ఈ వయసులో కూడా మరి కదలకుండా ఈ కార్యక్రమంలో కూర్చోవడం అంటే ఓపిక అనేది మనిషికి ఎంత అవసరమో, మీ మాటలైతే ముత్యాల మూటలు, మళ్ళొక్కసారి వృత్తికి పునరంకితం అయ్యే విధంగా స్ఫూర్తిదాయకంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం అందరి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఉంది సార్. ప్రత్యేక కృతజ్ఞత, శతకోటి కృతజ్ఞత, వందనాలు, ధన్యవాదాలు పెద్దలందరికీ. మీ మాటలు చాలా స్ఫూర్తివంతంగా ఉన్నాయండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ చక్రపాణి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికి నేను ముఖ్యంగా హనుమంత్ రెడ్డి గారు మార్నింగ్ నాకు ఫోన్ చేసి మరీ చెప్పినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఒక మంచి, ఒక ఫ్రూట్ఫుల్ ఈవినింగ్, ఇది ఒక ఫలదాయకమైనటువంటి పర్పస్ఫుల్ ఈవినింగ్ ఇచ్చినందుకు భారతికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. వై స్పెషల్? కృష్ణ కుమార్ సార్, సార్ మీరు మాట్లాడేది ఉండే అందరికి అవకాశం ఇప్పటికే 3 గంటలు అయింది మాట్లాడలేదు వాళ్ళు అడిగా. ఓకే, శాంతి పాఠం, శాంతి పాఠం చెప్పాలండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్థ. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్రపాణి సార్, థ్యాంక్ యూ సార్.